హలో అండి ఈ వీడియోలో ఉప్మా పెసరట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఒక కప్పు పెసరపప్పు అరకప్పు బియ్యం వేసుకొని ఎనిమిది గంటలు నానబెట్టుకొని మిక్సీ వేసుకుంటున్నాను మిక్సీ వేసుకునేటప్పుడు ఒక పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్క మనం ఉప్మాలో కూడా వేసుకుంటాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దోశలు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకునే వాళ్ళు కొద్దిగా బియ్యంని ఎక్కువగా యాడ్ చేసుకోండి మెత్తగా సాఫ్ట్గా కావాలి అనుకునే వాళ్ళు అసలు బియ్యం లేకుండా వేసుకోవచ్చు పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో టేస్ట్కి సరిపడ ఉప్పు జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉప్మా చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడైన తర్వాత ఓ టీ స్పూన్ పచ్చి ఓ టీ స్పూన్ మినపప్పు ఓ టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఉప్మా పెసరట్ చేసుకునేటప్పుడు ఉప్మాలో శనగగింజలు వేయరు జీడిపప్పు టమాటో లాంటివి వేయకుండా చేసుకుంటారు ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకునేటువంటి ఓ టేబుల్ స్పూన్ అల్లం తరుగు సన్నగా తరిగి పెట్టినటువంటి పచ్చిమిర్చి తరుగు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల నీళ్ళు పోసుకోవాలి పెసరట్టు చేసుకోవాలి అనుకుంటే ఉప్మా ఖచ్చితంగా ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వేసుకోండి జారుగా ఉండాలి ఉప్మా మనం తినేలాగా గడ్డిగా చేసుకోకూడదు నీళ్ళు పోసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఎసరును కాగనివ్వాలి ఈ ఎసరు కాగిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలి ఉప్మా ఇంకా టేస్టీగా రావాలి అనుకున్న అంటే రవ్వని ముందుగా డ్రై రోస్ట్ చేసుకుంటే ఉప్మా ఇంకా టేస్టీగా వస్తుంది ఈ విధంగా జారు జారుగానే ఉండాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని చూసారుగా రెండు నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి ఎందుకంటే పెసరట్ మీద స్ట్రెట్ చేయటానికి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇది ఇంకొంచెం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది అందుకే ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఇప్పుడు దోశలు వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని దోశల ప్యాను మరీ వేడిగా ఉండకూడదు కొంచెం వేడైన తర్వాత ఒక గంట పెసర పిండి తీసుకొని ఇలా దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి ముందుగా చెప్పినట్టు ఒక కప్పు పెసరపప్పుకి అరకప్పు బియ్యం వేసుకున్నాను క్రిస్పీగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొన్ని బియ్యం యాడ్ చేసుకోండి సాఫ్ట్గా కావాలి అనుకున్న వాళ్ళు బియ్యంని స్కిప్ చేయొచ్చు దోశ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ఆనియన్ కొద్దిగా కరివేపాకు పొడి ఉంటే యాడ్ చేసుకోండి లేదా వెల్లుల్లి కారం వేసుకున్నాను తర్వాత ఒక గంట ఉప్మా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఉప్మా కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని అడ్జస్ట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే దోశలు క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా ఎడ్జస్ట్లో పైకి లేస్తూ ఉంటుంది అప్పుడు దోశని పెనం మీద నుంచి తీసేయచ్చు చూసారు కదా మంచి కలర్ వస్తుంది సాఫ్ట్గా కావాలి అనుకునే వాళ్ళు సాఫ్ట్గా వేసుకోండి క్రిస్పీగా కావాలి అనుకునే వాళ్ళు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మరొక దోశ వేసుకోవడానికి కొద్దిగా నీళ్ళు చల్లుకొని కొద్దిగా వేడి తగ్గిన తర్వాత ప్యాన్ మీద పిండి వేసుకొని దోశ వేసుకోవాలి అదే వేడి మీద వేసుకుంటే దోశ తొందరగా రంగు వస్తుంది కానీ క్రిస్పీగా ఉండదు మెత్తగా ఉంటుంది చూసారు కదా దోశ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి ఉప్మా కూడా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఏ చట్నీతోనే సర్వ్ చేసుకోవచ్చు వేడి వేడి ఉప్మా పెసరట్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మాని ఖచ్చితంగా కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీలో చేసుకోండి క్రిస్పీగా కావాలి అనుకుంటే ఒక కప్పు పెసరపప్పుకి అరకప్పు బియ్యం వేసుకోవాలి సాఫ్ట్గా కావాలి అనుకుంటే బియ్యం క్వాంటిటీ తగ్గించుకోవచ్చు పెనం మరీ వేడిగా ఉన్నప్పుడు దోశలు వేసుకోకూడదు తక్కువ వేడిలో ఉన్నప్పుడు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకుంటే క్రిస్పీ దోశలు రెడీ అయిపోతాయి ఇంకెందుకు మరి మీరు కూడా ట్రై చేయండి ఈ ఉప్మా పెసరట్ని టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్